demand for special category status immediately for the state of Andhra Pradesh without any further delay, madam. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రత్యేక హోదా తెచ్చుకుంటే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాం, ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు ఇస్తాం. దానివల్ల పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. సీమాంధ్రకు ప్రత్యేక హోదా కల్పిస్తాం, ప్రత్యేక హోదా కల్పించి సీమాంధ్రాలు బాగుపడుస్తాం, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజు ఆశలు పెట్టి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ రోజు పార్లమెంట్ లో హామీ ఇచ్చాడు. 5 ఏళ్ళు ఇస్తే పరిశ్రమలు పెట్టడానికే 3 సంవత్సరాలు పడుతుంది, ఇక మిగిలి ఉన్నది 2 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలన్నా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా డిమాండ్ చేసింది. ఈరోజు పార్లమెంట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి ప్రైవేట్ మెంబర్ బిల్ మూవ్ చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ విపక్షం అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్నాయి విపక్షాలు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుంది, ఆ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే వస్తుంది అన్నటువంటిది కూడా జగమెరిగినటువంటి సత్యం. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను.